దసరా వచ్చిందంటే ఢిల్లీలోనూ శక్తి పూజలు ఘనంగా జరుగుతాయి. అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకరణ చేస్తారు. శక్తి ఆరాధనకి దసరాని తగిన సమయంగా భావిస్తారు. అర్జునుడు ఉత్తర గోగ్రహణ సమయంలో శమి పూజ చేశాడని, రాముడు దేవీ నవరాత్రులను ఘనంగా నిర్వహించి రావణ సంహారం చేశాడని విశ్వసిస్తారు. అందుకే ఈ పండగలో రావణ దహన కార్యక్రమాన్ని విశేషంగా జరుపుకుంటారు. అందులో భాగంగా ఢిల్లీ రామ్లీలా మైదానంలో రావణ దహనం సందడిగా సాగుతుంది. దశకంఠుడి తలల్ని ఎన్నిసార్లు కత్తిరించినా తిరిగి యథాస్థానంలో చేరేవట. దీంతో శ్రీరాముడు శ్రీదుర్గను ప్రార్థించాడని, అమ్మవారి అనుగ్రహం తర్వాతే రావణుడిపై విజయం సాధించాడని నమ్ముతారు. ఆ రాముడి లీలల్నే రామలీలగా దసరా సందర్భంగా చారిత్రక మైదానంలో ఘనంగా నిర్వహిస్తారు ఢిల్లీవాసులు. గుజరాత్లోని ప్రతి లోగిలులో దసరా ఉత్సవం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. గుజరాతీల ఇళ్ల గోడల మీద పసుపు వర్ణంలో శ్రీచక్రం, త్రిశూలం, ఇతర బొమ్మలు అలంకరించి దసరాకు స్వాగతం పలుకుతారు. సంక్రాంతి వస్తే తెలుగువారి వాకిల ముందు ముగ్గులెలాగో, దసరా వస్తే గుజరాతీల గోడలపై దసరా బొమ్మలకు అంతటి ప్రాధాన్యం. అంతేకాదు, దసరా ప్రారంభమైన తొలి రోజున ఉదయాన్నే పొలాలకు వెళ్లి మట్టిని తీసుకొస్తారు. ఆ మట్టిని కుండల్లో నింపి దానిపై బార్లీ, గోధుమ గింజలు చల్లుతారు. అందులో శక్తిని బట్టి రాగి, వెండి నాణం వేస్తారు. అలా అలంకరించిన మట్టి కుండల్ని దేవిగా ఆరాధించటం గుజరాతీల ఆచారం. దీన్నే కుంభీ ప్రతిష్ట అంటారు. అష్టమి నాడు యజ్ఞం, దశమి నాడు నిమజ్జనం పండగల్లోని ముఖ్య ఘట్టాలు. ఇవన్నీ అయ్యాక మహిళలంతా గర్భావోత్సవంలో పాల్గొని పాటలు పాడతారు. ఇది అచ్చం మన బతుకమ్మ పండగని పోలి ఉంటుంది. దాండియా ఆటలు ఆడా అంటూ గుజరాత్ ఆనంద తాండవం చేస్తుంది. గుజరాత్ పడుచులు వాడ ప్రియుడే చెలికై చూడ. ఉత్తరప్రదేశ్లోని కాశీలో కూడా దసరా తెచ్చే శోభ అంతా ఇంతా కాదు. వారణాసికి 2 కిలోమీటర్ల దూరాన ఉన్న దుర్గాదేవి ఆలయం దసరా పర్వదినాన కిటకిటలాడుతుంది. భారతదేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన కాశీకి దసరా సందర్భంగా భక్తజనం పోటెత్తుతారు. దుర్గా అవతారాలలో అన్నపూర్ణాదేవి అవతారం అత్యంత ముఖ్యమైనది కావడంతో ఇక్కడి అన్నపూర్ణను దర్శించి ఆమె కరుణా కటాక్షాలు పొందేందుకు దసరా సరైన సందర్భంగా భావిస్తారు. మహారాష్ట్ర, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఇలా దేశమంతటా దసరా సంబరాలు అంబరాన్ని అంటుతాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో తీరుగా విజయదశమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. మహారాష్ట్రీయులు శివాజీ కాలం నుంచి భవానీ పూజల్ని నిర్వహించటం ఆచారంగా వస్తోంది. అలాగే షిరిడీలోనూ విజయదశమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. బాబా సమాధి చెందింది విజయదశమి రోజే అనేది ఆయన భక్తుల విశ్వాసం. అందుకే ఒక్క షిరిడీలోనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న సాయిబాబా ఆలయాల్లో మహాసమాధి ఉత్సవాలను జరుపుతారు. నానా దిక్కులెల్లా, నరులెల్లా వానలలోనే వత్తురు కదలి అంటూ దసరా శరన్నవరాత్రులలో తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సంగతి ప్రపంచమంతా తెలుసు. 9 రోజుల పాటు మలయప్ప వివిధ వాహనాలెక్కి రోజుకో అలంకరణలో ఊరేగుతూ భక్తులను కరుణించటం చూస్తూనే ఉన్నాం. శాంతినే కలిగించు చిన్న శేషుని ఎక్కి చింతలను పోకార్చు సింహవాహన శౌరి శౌర్యమునే పెంచు హంసవాహనమెక్కి ఆయనే కలిగించు ముత్యాల వానల్లు చిహరిపై కురియ ముత్యాల